हाई एवरीवन एवरैते अभ्यर्थुलु ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ 4 పరీక్షలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి మీ అందరికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుందండి అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అదే విధంగా మీ యొక్క క్యాస్ట్ వైస్ గా కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది ఓకేనా అంటే ఎగ్జాంపుల్ మనం గనుక ఒక నల్గొండ డిస్ట్రిక్ట్ గనుక చూసినట్లయితే ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ కి సంబంధించి వారిలో క్యాస్ట్ వైస్ అంటే ఓసీ యొక్క కట్ ఆఫ్ ఎంత అయింది అదే విధంగా బీసీఏ యొక్క కట్ ఆఫ్ ఎంత అయింది ఆల్రెడీ మనకు వేకెన్సీస్ అనేవి తెలుసు అంటే బీసీఏ లో వేకెన్సీ ఉందా బీసీబీ లో వేకెన్సీ ఉందా బీసీసీ లో వేకెన్సీ ఉందా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క నోటిఫికేషన్ లో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు అవునా కదా దాని పరంగానే ఎవరైతే ఆ యొక్క మార్కులలో హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి అభ్యర్థి ఎవరుంటారో వారికి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అలా గనుక మీకు గనుక జాబ్ వచ్చినట్లయితే అంటే కొన్ని వేకెన్సీలు ఏంటంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ లో ఉన్నాయి కొన్ని వేకెన్సీలు జోనల్ క్యాడర్ లో ఉన్నాయి కొన్ని వేకెన్సీలు స్టేట్ లెవెల్ లో కూడా ఉన్నాయి అవునా కదా కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మనకు ఈ యొక్క రిజల్ట్ అనేది రాబోతుందండి ఓకేనా అదే విధంగా ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరుగుతుందో ఆ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొదటగా మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరి అదే విధంగా వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ కి విల్లింగ్ ఉన్నారో మీరు ఏ డిపార్ట్మెంట్ వరకు సెలెక్ట్ కాగలుగుతున్నారు అనే దానికి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓకేనా ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయో వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా ఉంటాయి ఓకే ఏదేమైనప్పటికీ మనం మొదటగా ఇప్పుడు డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎలాంటి సర్టిఫికెట్లు కావాలి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు దానికి సంబంధించి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ క్లియర్ గా అందరూ కూడా అభ్యర్థులారా మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదండి నోటిఫికేషన్ లోనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమని చెప్పారంటే ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ ఏంటి అండి ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ అదే విధంగా డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సెంటర్ ఓకేనా మీకు గనుక జాబ్ వస్తే అంతకుముందు ఏంటంటే 1:2 రేషియోనో 1:3 రేషియోనో పిలిపించేవారు కానీ ఈసారి కాదండి ఎవరైతే జాబ్కు సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఓకేనా రైట్ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎవరికి పిలుస్తున్నారు అంటే చూద్దాం మనం ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పిలుస్తారు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలంటే పిడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసాం కదండి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ అదేవిధంగా ఆధార్ కార్డ్ ఓకేనా ఆధార్ కార్డ్ లేదు అని అంటే ఎలక్షన్ ఐడి చాలా మంది దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి ఓకేనా అది దానిలో ఎలాంటి డౌట్ లేదు అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే తప్పకుండా డిగ్రీ ఉండాలి కాబట్టి మీరు డిగ్రీ చదివినా పీజీ చదివినా ఏదైతే చదవడం జరిగిందో ఆ యొక్క 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఏం చదువు అయితే చదివారో దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఓకేనా రైట్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క మున్సిపాలిటీ నుంచి తీసుకున్నదో గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్నదో నడవదండి కేవలం ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ అండి ఇది ఎస్ఎస్సికి సంబంధించి అంటే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి చాలా మంది సార్ నా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉందని లేదు అంటే నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మిస్టేక్ ఉందని ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా టెన్షన్ తీసుకోకండి మీరు వెళ్ళి కూడా ఇప్పుడు కూడా మీరు రేటింగ్ చేపించుకోవచ్చు అండి ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవచ్చు ఆధార్ కార్డ్ సెంటర్లోకి వెళ్ళి ఓకే అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అంటారు కొంతమంది సార్ నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్టడీ సర్టిఫికేట్ ఏదో స్కూల్ నుంచి తీసుకోవడం జరిగిందో దానిలో కూడా మిస్టేక్స్ ఉన్నాయంటారు అలా మిస్టేక్ ఉన్నా కానీ టెన్షన్ ఏం తీసుకోకండి 10th క్లాస్ మెమోదే మాత్రం ఫైనల్ అండి ఓకేనా దానిలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా రైట్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ మీ అందరికీ తెలుసు మనకు లోకాలిటీ అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారంటే 1 to 7 ఏదైతుందో మీరు ఏ జిల్లాలో అయితే చదివారో ఆ జిల్లాను మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు 1 to 7 అవునా కదా ఇక్కడ చూద్దాం మనం ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 ఈ యొక్క 7 జిల్లాలలో అంటే ఈ యొక్క 7 సంవత్సరాలలో మీరు కనుక ఎక్కువగా ఏ సంవత్సరంలో ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు ఉంటారో అది మాత్రమే మీ జిల్లా అవుతుంది ఓకేనా చూద్దాం ఇప్పుడు ఈ 4, 5, 6, 7 కనుక మీరు నల్గొండ కనుక ఉన్నట్లయితే ఈ 1, 2, 3 కనుక మహబూబ్ నగర్ కనుక ఉన్నట్లయితే అప్పుడు దేన్ని కన్సిడర్ చేస్తారంటే నల్గొండను కన్సిడర్ చేస్తారు ఓకే రైట్ అలా కాదు 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ 3 ఇయర్స్ అయింది ఓకేనా ఇక్కడ 3 ఇయర్స్ అయినప్పుడు దేన్ని కన్సిడర్ చేస్తారంటే ఏదైతే ఇక్కడ 3 ఇయర్స్ అవుతుందో ఆ జిల్లాను కన్సిడర్ చేస్తారు ఓకే ఇలా ఇక లేదు అంటే 1, 2, 3, 4 ఒక దగ్గర 5, 6, 7 ఒక దగ్గర ఉన్నప్పుడు ఏ జిల్లాను కన్సిడర్ చేస్తారంటే ఏదైతే లేటెస్ట్ అంటే ఏదండి 2, 3, 4 లేటెస్ట్ కాదు కదా 5, 6, 7 అనేది లేటెస్ట్ కాబట్టి ఈ లేటెస్ట్ జిల్లానే ప్రామాణికంగా చేయడం జరుగుతుంది కొంతమంది అంటారు సరే ఏంటిది
మేము ఆ స్కూల్లో చదువుకున్నాం, ఆ స్కూల్ లేదు, ఆ స్కూల్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఆ ఇయర్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి నేను మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తాను. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దీని మీద ఇంకా డౌట్స్ ఉంటే ఈ విధంగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక చూద్దామండి. ఇక నెక్స్ట్ డిక్లరేషన్ అంటే మీరు ఒకవేళ అన్ఎంప్లాయా కాదా అనే దానికి సంబంధించి డిక్లరేషన్ ఫర్ ది బై ది అన్ఎంప్లాయడ్ ఫర్ క్లైమింగ్ ఏజ్ ఎగ్జెంప్షన్. ఎందుకోసం అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా పరీక్షలు రాయడం జరిగింది. అలా రాసినటువంటి అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. కాబట్టి మీరు అన్ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు కావచ్చు, ఆ రోజు దాన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఆల్రెడీ వేరే గవర్నమెంట్ అంటే వేరే డిపార్ట్మెంట్లో చేస్తున్నట్లయితే అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఫ్రమ్ ఎంప్లాయర్. ఈవెన్ ఇఫ్ ఎంప్లాయిడ్ ఎట్ ఎనీ లేటర్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్, కొత్త రిక్రూట్మెంట్ అయినా కానీ అతను తప్పకుండా ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. ఇక నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఎవరు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కానివ్వండి, ఎవరైతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటారు అవునా కదా, దేనికి ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఏజ్ ఎక్కువగా రాస్తారు ఉంటారు, అలాంటి వాళ్ళు తప్పకుండా సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఏంటిదంటే స్పోర్ట్స్ అండి, ఎవరైతే ఎంఎస్పి మెరిటేరియర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఎంఎస్పికి సంబంధించి. అదేవిధంగా క్లైమింగ్ ఎక్స్సర్వీస్మెన్, ఎక్స్సర్వీస్మెన్ వారికి ఎలాగో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా వారు ఏదైతే డిశ్చార్జ్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క డిశ్చార్జ్ పెన్షన్ బుక్ ఏదైతే ఉందో అది తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఎక్స్సర్వీస్మెన్ కోటా కోసం. రైట్. నెక్స్ట్ ఇక తప్పకుండా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా. ఇక చూడండి, ఇష్యూడ్ బై ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ ద ఫాదర్ నేమ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్. తప్పకుండా అందులో మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. అదేవిధంగా ఆప్టెన్ ఫ్రమ్ కంపెనీ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి బీసీ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అండి, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి. ఎవరికండి? బీసీస్ తప్పకుండా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్కు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. చాలామంది అప్పుడు ఏంటంటే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ లేకుండా కూడా అప్లై చేశారు, బట్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఆ యొక్క క్యాస్ట్లో జాబ్ వచ్చింది కాబట్టి తప్పకుండా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్, దీనికి సంబంధించి తప్పకుండా ఎవరు అండి? అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్రమ్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేయడం జరిగిందో ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వీళ్ళు బీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అవసరం లేదండి. బీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమినల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఉంటే వారు దానికి సంబంధించి ఏదైతే డిసబిలిటీస్ తోటి వాళ్ళు బాధపడుతున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్, ఒకవేళ ఏమైనా సర్టిఫికేట్ అవసరం పడితే చెప్తామని అంటున్నారు. ఓకేనా? రైట్. ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. ఇది తప్పకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మీరు అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఇవన్నీ సర్టిఫికేట్లు కూడా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఓకే. రైట్. ఇగో ఇక చూడండి, ద సెలెక్షన్స్ విల్ బీ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ బై ద క్యాండిడేట్. ఓకేనా? క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ పర్టిక్యులర్ ఆన్ ద డే ఆఫ్ వెరిఫికేషన్. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్, ఒకవేళ కనుక అతను సబ్మిట్ చేయడంలో నిర్లక్ష్యం అయితే, ఆఫ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ఇఫ్ ద పర్టిక్యులర్ ఫర్నిష్డ్ బై హిమ్ హర్ ఇన్ ద అప్లికేషన్, ఏదైతే అప్లికేషన్లో అతను మెన్షన్ చేసి సబ్మిట్ చేయలేడో, డు నాట్ టాలీ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ హిమ్ ఆర్ దెన్ హిస్ ఆర్ క్యాండిడేట్ విల్ బి. ఒకవేళ అతను అప్లికేషన్లో మెన్షన్ చేసి ఇప్పుడు కనుక ఆ యొక్క సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేయని పక్షంలో అతను తప్పకుండా రిజెక్ట్ కావడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. రైట్. దోస్ క్యాండిడేట్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్, ఎవరైతే వెరిఫికేషన్ ఫర్ డాక్యుమెంట్స్ కి కాల్ చేయడం జరుగుతుందో, షుడ్ ఫర్నిష్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అక్కడ తప్పకుండా మీరు ఏం చేయాల్సి వస్తారండి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే జోన్స్ బై ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి తప్పకుండా, వెబ్ ఆప్షన్స్ అండ్ సబ్మిట్ వెబ్ ఆప్షన్ అండ్ సబ్మిట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. అప్పుడు వెబ్ ఆప్షన్ ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ కావడం జరుగుతుందో తప్పకుండా లిస్ట్ వస్తుంది, వారికి వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయితే సెలెక్ట్ అయిన వారి యొక్క లాగిన్లోనే
ఓపెన్ కావడానికి అవకాశం ఉంది. లేదు అంటే వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క హాల్ టికెట్ ఎంటర్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. అలా ఓపెన్ అయిన తర్వాత తప్పకుండా మీరు దానికి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ సబ్మిట్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ రోజు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఫర్దర్ సెలెక్షన్ ద సెలెక్షన్ విల్ బి కన్ఫైన్డ్ ఓన్లీ ద వెబ్ ఆప్షన్. మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మీకు ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అభ్యర్థులారా. ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. డాక్యుమెంట్స్కి సంబంధించి నాకు తెలిసి అందరి దగ్గర ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఉండే ఉంటాయి. ఉన్నా కానీ ఒకసారి స్కానింగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది తప్పకుండా మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా మీకు టైం ఇస్తారు, 1 వీక్ 10 డేస్. కేవలం ఏంటంటే ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేపించుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచే. అదేవిధంగా స్కూల్లో కనుక డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే మాత్రం టెన్షన్ పడకండి. చాలామంది దానికి సంబంధించి టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఆధార్ కార్డులో మిస్టేక్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా స్కూల్, దాని గురించి ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఎస్ఎస్సి మేమో మాత్రమే కన్ఫ్యూజర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు తప్పకుండా వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్కి వెళ్ళడానికి ముందే వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని మెడికల్కి పంపిస్తారు. ఓకేనా? రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా దీని మీద మీకు వీడియో చేసి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.